పోలవరం. వెంటనే కుడి ఎడమ కాలువలు తవ్వించారు, మొబిలైజేషన్ అమౌంట్లు ఇచ్చారు. ఆయన టైంలో సీనయ్య కంపెనీకి ఒక టెండర్ సృష్టించి టెండర్లో డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలని చెప్పి ఆయన ఇచ్చారు. తర్వాత ఆయన చనిపోయారు, రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారు పెద్ద పట్టించుకోలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ టెండర్స్ పిలిచారు. మళ్ళీ టాల్స్టాయ్ కంపెనీకి దానికి ఏదో వచ్చింది. టాల్స్టాయ్ కంపెనీ సరిగ్గా చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు వచ్చిందో తీసేసి నవయోగాకి ఎల్ఎన్టీకి ఇచ్చారు. వాళ్ళు డయాఫ్రామ్ వాల్ కట్టారు. వాళ్ళు డయాఫ్రామ్ వాల్ కట్టిన తర్వాత డయాఫ్రామ్ వాల్ అది ఇది మనకి కొత్తగా చెప్తున్నాను ఈ పాయింట్. ఎర్త్ జోన్ ఎర్త్ జోన్ ఎర్త్ కేక్ జోన్లో రిఫ్ట్ జోన్ అని చెప్పాను మొన్న. రిఫ్ట్ జోన్ కాదు, ఫోర్త్ జోన్లో ఉంది. అంటే చాలా డేంజరస్ జోన్లో పోలవరం ఉంది. సో ఈ పోలవరాన్ని కట్టాలంటే ఖచ్చితంగా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి టూ డయాఫ్రామ్ వాల్స్ కట్టకుండా పునాదిని తీయకూడదు. పునాది తీయకుండా హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళాలి. వెళ్ళవు అసలు చంద్రబాబు నాయుడు హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళకుండా కట్టించాడు. దానివల్ల వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గైడ్ బండ్ కట్టించాడు లోపభూయిష్టంగా, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఆడి కట్టినవన్నీ ఆ మెజగా ఇంజనీరింగ్ ఆడు కట్టినవన్నీ పోయినాయి. కాళేశ్వరం మొదలకు మొన్న కూడా ఏదో ప్రాజెక్ట్ పోయింది. మరి ఆడికి ఎందుకు ఇస్తున్నారో, ఆడు ఎంతెంత డబ్బులు ఇస్తున్నాడంటే మనం చూసాం. ఏది ఈ బాండ్స్ ఇచ్చినప్పుడు ఆడు బీజేపీకి బాండ్స్ ఇచ్చాడు, కాంగ్రెస్కి బాండ్స్ ఇచ్చాడు, టీఆర్ఎస్కి బాండ్స్ ఇచ్చాడు. ఏంటంటే కాంట్రాక్టర్లు దీని మీద వచ్చిన డబ్బులన్నీ కూడా మెగావాడు చేసి పనులు. ఆయన అసలు సస్పెన్షన్ లిస్టులో పెట్టాడు. ఆ గైడ్ బండ్కి ఎంత ఖర్చు అయింది? 82 కోట్లు ఖర్చు అయింది. ఆ దగ్గర నుంచి వసూలు చేయాలి. అది ఎందుకు పనిచేయదు గైడ్ బండ్? అలాగే ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరు? డయాఫ్రామ్ వాళ్ళు ఒకటి కట్టకుండా రెండు కట్టకుండా ఒకటి కట్టడానికి సీతాపతిరావు అన్న ఇంజనీరు ముఖ్య బాధ్యుడు. వాటిని అతని దగ్గర నుంచి కాంపెన్సేషన్, అలాగే ఎల్ఎన్టీ దగ్గర నుంచి, నవయుగ దగ్గర నుంచి వీళ్ళు కట్టిన లోపభూయిష్టమైన కట్టడాల వల్ల కొట్టుకుపోయినాయి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేట్ చేసి మళ్ళీ మన డబ్బు, అది ప్రజల డబ్బు, వీళ్ళ డబ్బు కాదు కదా, చేసి చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో తర్వాత అదృశ్యంగా మొన్న ప్రజాశక్తి లేచాడు. నేను మొన్న ఎప్పుడూ 3 నెలల క్రితం చెప్పాను, దగ్గర దగ్గర రోజుకి వరదల టైంలో 19 టీఎంసీ నీళ్లు అదృశ్యమైపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదని కూడా నేను చెప్పాను. దాని మీద కూడా స్టడీ చేయాలి. శ్రీనాథుడు కమిటీ అన్నది రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇచ్చింది కూడా చూసుకుని, ఆ కమిటీని కూడా చూసుకుని తర్వాత ఈ కాఫర్ డ్యాములు అన్నాయి, సీపేజీలు ఎలా ఉన్నాయి చూసుకుని అప్పుడు మొదలు పెట్టాలి. ఇవన్నిటికైనా ముందు కాంపెన్సేషన్ ఇవ్వాలి వీళ్ళందరికీ. ఇప్పుడు విలేజెస్ ఎంతో ఎన్నో కొన్ని విలేజెస్ మూలిగిపోయిన ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టాలి. ముందుగా ఈ అవతావకల మీద ఒక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేర్పి ఎవరెవరు దేనికి బాధ్యులు, ఎవరెవరు డబ్బు ఎంత వేస్ట్ పెట్టారు అన్న కమిటీ ఏమని చెప్పి నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ కూడా ఇక్కడ మీకు రిలీజ్ చేయడానికి నేను పెట్టుకున్నాను, నేను పంపిస్తున్నాను. ఆ లెటర్ సమాచారం కూడా ఇక్కడ మీద ఇక్కడ ఉంది, తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా ఉంది, మీరు ఇది కూడా చూసుకోవచ్చు. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది కాబట్టి డయాఫ్రామ్ వాల్ కట్టాలి. కట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి. నేను 10 సంవత్సరాల క్రితం చెప్పానండి, ఇప్పుడు కాదు, 2004లోనే చెప్పాను. తేడా వచ్చిందంటే, ఎరోజన్ వచ్చిందంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం ఏమి ఉండవు. అన్ని ప్రెస్ మీట్లలోనూ ఇదే విషయం చెప్తున్నాను నేను. అతను చెప్పడంతో నన్ను కాపీ కూడా చెప్పాడు. అదే మరి కమిషన్లు బాగా ఇస్తుందండి మెగా. ఈ మెగా బాండ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి మనకు? మనకేమన్నా తెలుసు చెప్పండి. మీకు తెలుసా దీని గురించి? మీరు ఎందుకు రాయలేదు? మెగా చేసింది, మెగా డిఫాల్ట్ అనేది ఎప్పుడు పడింది? అన్ని మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా చెప్పండి?
మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా? మీరు 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 రాస్తేనే కదా మాకు తెలుసుది. మీరు రాసిన పేపర్లో దానికి మేము ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు మీరు నేను చెప్పిన కొన్ని విషయాలు అవును, అందుగురించే లెటర్ రాస్తున్నాను. కాళేశ్వరం పావుగొట్టేసింది మెగా, గైడ్ బెండ్ కుంగిపోయింది, మళ్ళీ మెగాకి ఎలాగిస్తారు? మీకు బీజేపీకి బాండ్స్ ఇచ్చారని మెగాకి ఇస్తారా? ఎలక్షన్ బాండ్స్ ఇచ్చారని చెప్పండి. నేను ఏ గవర్నమెంట్ లో ఉన్నా ఆ గవర్నమెంట్ ప్రశ్నిస్తానే ఉన్నాను. తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయలేదు. తెలుగుదేశం నన్ను 18 రోజులు జైల్లో పెట్టింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 48 రోజుల్లో జైలు పెట్టింది. మాకు తెలిసినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ తెలిసిన విషయాలు డెఫినెట్ గా మాట్లాడతాను. మీరు ఎవరన్నా దృష్టికి తీసుకొచ్చింటే నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసుకునే నేను మాట్లాడే. కాబట్టి పోలవరం మొదలు పెట్టాలంటే ముందు ఇక దీని మీద జరిగే అక్రమాల మీద ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ఎవరెవడ అక్రమాలు చేశాడు, ఎవరి వాళ్ళు ఎంత డబ్బు పాడైపోయింది అన్ని వేసింది, తర్వాత పునరావాస బాధితులందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత పోలవరం మొదలెట్టాలన్నది నా డిమాండ్.